రారండోయ్ అమ్మమ్మింటికి. ఈరోజు మనం, నన్ను చాలామంది అడుగుతున్నారు కదమ్మా, మీరు నాకు మెత్తిళ్ళు గోంగూర, రొయ్యలు ఎండు రొయ్యలు గోంగూర చేసి చూపించమని. ఈరోజు నాకు ఇవి దొరికినవి, ఈ మెత్తిళ్ళు. ఈ మెత్తిళ్ళతోటి గోంగూర ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తా. వీటిని ముందు శుభ్రంగా తల తోక అంతా తీసేసి ఇక్కడ నీట్గా బాగు చేసి పెట్టుకోవాలి. ఇంకా దీనిలో నీళ్లు పోసి కొంచెం ఇసుకుంటుంది. ఈ మెత్తిళ్ళు అంటే సముద్రం చేపల, ఇసుకుంటుంది బాగా. ఒక 10 సార్లు అయినా కడుక్కోవాలి. కడిగి నేను తీసుకొస్తాను. తెచ్చినాక గోంగూర మెత్తిళ్ళు ఎలా తయారు చేయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు మనం పొయ్యి మీద పొయ్యి వెలిగించి బాండి పెట్టి కొంచెం ఆయిల్ వేసాం. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కనిద్దాం. ఇప్పుడు దీనిలోకి ఎక్కువ ఆవాలు, కొంచెం జీలకర్ర వేసాను, పప్పులు లేకుండా వేసాను. ఇప్పుడు వీటిని చెక్కపాకు మండిద్దాము. దీనిలో లేతగా ఉండ కరివేపాకు, ఇలా వేగినాక ఒక ఉల్లిపాయ, ఒక లావుపాటి ఉల్లిపాయ, దీనిలోనే పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసి చక్కగా వేయించడం. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు బాగా ట్రాన్స్పరెంట్గా వచ్చింది. ఇంకా కొంచెం వేగితే గోల్డెన్ బ్రౌన్ వస్తాయి. ఎలా వేగితే సరిపోద్ది. ఇప్పుడు వీటిల్లోకి మనం చక్కగా కడిగి తెచ్చుకున్న ఈ మెత్తిళ్ళు వేసేద్దాం. వేసేసి కొంచెం ఎక్క తిప్పి కొద్దిసేపు మూత పెడదాం. ఈ ఆయిల్లో ఇది కూడా వేగుతాయి. లేకపోతే ముందే ఆయిల్ వేసినప్పుడు ఈ తాలింపు వేయక ముందే మనం వీటిని వేయించి పక్కకైనా పెట్టుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఎంత బాగుంటుంది అనుకుంటే అక్కడ చేసుకోండి. ఎంత బాగుంటుంది అందుకని నేను ఎలా చేస్తాను. కొంతమంది ముందే వేయించుకుంటారు. ఇప్పుడు దీని మీద మూత పెట్టి చక్కగా కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు ఇది చక్కగా వేయగలదు చూడండి, ఆయిల్ చక్కగా కనపడుతుంది కదా. ఇప్పుడు దీనిలోకి ఆ గోంగూరలోకి సరిపడినంతగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి కారం కూడా వేయాలి. గోంగూర పుల్లం ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ పట్టిద్ది కారం. అంటే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాము అందుకని ఆ కారం సరిపోద్ది. ఇంకా ఇప్పుడు దీనిలోకి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి టమోటాలు అవి ఏమి వేయటం లేదు. కొంతమంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు, అప్పుడు అసలైన గోంగూర మెత్తిళ్ళు టేస్ట్ రాదు. అందుకని నేనేం వేయటం, పూర్వకాలము అమ్మమ్మ వాళ్ళు చేసేది. వాళ్ళు అయితే తాలింపేది ఈ మొత్తం కలిపి కొంచెం నీళ్లు పోసిపోయి మీద పెట్టేవాళ్ళు. మరి అట్టయితే అట్లే అని చెప్పి నేను అలా చేస్తాను. ఇప్పుడు దీని మీద కొంచెం సేపు మూత పెడదాం. మూత పెట్టి గోంగూర లేదు సన్నగా తరుక్కుందాం. కత్తి కత్తి పెట్టి సన్నగా తరుగుతా. ఇప్పుడు దీనిలో కొంచెం అయింది కదా, కొద్దిగా నీళ్లు పోద్దాం. సరిపోతాయా నీళ్ళు? ఎన్నో అవసరం లేదు, కొంచెం. చూసారుగా ఒక అర గ్లాసుడు పోసాను, ఎందుకంటే మనం వేసిన ఉప్పు కళ్ళు అవి కరుగుతాయి అన్నమాట. కానీ వేసి దీన్ని మూత పెడదాం. మళ్ళీ మూత పెట్టి ఈలోపు మనం గోంగూర కట్ చేసుకుందాం. చూడండి చక్కగా ఉడికి ఆయిల్ అంతా, మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఇప్పుడు ఇది గోంగూరని ఇట్ట సన్నగా కట్ చేసుకుందాం. మళ్ళీ గోంగూరని తిప్పటం కోసమని, మెత్తగా చేయటం కోసమని గరిట పెట్టి తిప్పితే చేపలు విరిగిపోతాయి. అందుకని ఇలాగా సన్నగా కట్ చేసుకున్నాం. కట్ చేసుకొని దీని మీద మూత పెట్టాను అనుకో, ఒక్కసారి 2 నిమిషాలు కూడా అవసరం లేదు, చక్కగా మెత్తగా ఉడికిపోయింది. దీని మీద మూత పెడదాం. ఇప్పుడు చూద్దాం, చూడండి మనం పెట్టిన గోంగూర ఎంత మెత్తగా చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఒక్కసారి కలుపుదాం మొత్తం కలిసే. ఇప్పుడు ఇలా కలిపిన గోంగూరని ఇంకా కొంచెం సేపు మూత పెట్టి ఉడికేద్దాం. గోంగూర చక్కగా రెడీ అయిపోయిందండి. ఉడికినట్టే ఇప్పుడు కొత్తిమీర కొంచెం వేసుకొని దింపేసుకోవచ్చు. ఈరోజు నా దగ్గర కొత్తిమీర కూడా లేదు, నేను ఊరికెళ్ళి ఈరోజే వచ్చాను. అందుకని మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవాలి. ఈ గోంగూర ఇంటి పక్కన అమ్మాయి దగ్గర తీసుకొని చేస్తాను. కొంచెం కొత్తిమీర వేసుకొని దింపేసుకోండి. ఇంకా దీంట్లో మసాలాలు అలాంటివి ఏం అవసరం లేదు, సూపర్గా ఉంటుంది.
ఇదే అసలు సీసలైన గోంగూరను మెత్తిల్లు, సూపర్ ఉంటుంది. ఒకసారి చేయండి, మళ్ళీ మీకు కావాలంటే మసాలా చేసేది కూడా చేస్తాను. ఇది మాత్రం సూపర్గా ఉంటుంది. ఇదే పాతకాలంలో చేసేవాళ్ళు. అసలు పెద్దవాళ్ళు చెప్పానుగా, నేను మొత్తం కలిపి పెట్టి తర్వాత గోంగూర పెట్టేవాళ్ళు. ఇది బాగుంటుంది, చేసుకొని తిని మీకు నచ్చిందా లేదా చెప్పండి.